ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కొరకు వెయిట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఈ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయని చెప్పి ప్రభుత్వం నుంచి అప్డేట్ అన్నమాట. మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేసినట్లయితే పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. వీలైనన్ని లైక్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీరు తప్పకుండా లైక్ చేయండి. అంతా కూడా ఇన్ఫర్మేషన్, జెన్యున్ ఇన్ఫర్మేషన్. మీరు తప్పకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నట్లయితే గురూజీ గారికి తప్పకుండా కాల్ చేయండి. ఈ గురూజీ గారి చెప్పినటువంటి జాతకం తప్పకుండా జరుగుతుందని చాలామంది కూడా చెప్తున్నారు. సో కాల్ చేయాల్సినటువంటి నెంబర్ వచ్చేసి 9000556240. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ సమస్యల్లో ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతానం సమస్యలు, విడాకులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహం అవ్వకపోవడం, ఇలా చాలా సమస్యలు అనేటివి మనకు ఉంటాయి. సో వీటికి సంబంధించి మీరు గురూజీ గారితో చెప్పినట్లంటే దానికి తగిన పరిష్కార మార్గాన్ని అయితే గురూజీ గారు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడే కాల్ చేయండి. స్క్రీన్ మీద అయితే ఆల్రెడీ నెంబర్ అయితే ఉందన్నమాట, 9000556240. ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే అసలు పెన్షన్లకు సంబంధించి మనకు అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ ఎలా తీసుకుంటారు అని చాలామంది కూడా అడుగుతున్నారండి. వారందరికీ కూడా అదిరిపోయి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చూడవచ్చండి. సో నేను మీకు క్లియర్గా అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో పెన్షన్లకు సంబంధించి మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, జనవరిలో కొత్త పెన్షన్లు, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి కొత్తవి మంజూరు, అధికారులకు మంత్రి కొండవల్లి శ్రీనివాస్ ఆదేశం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లను జనవరిలో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సెర్ఫ్ శాఖ మంత్రి అయితే సో ఆదేశించారనమాట. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లకు సంబంధించి లిస్టులో అప్డేట్ చేసేసి కొత్త పెన్షన్ల లిస్టులో కొత్త లబ్ధిదారులను తీసుకుంటారని చెప్తున్నారు. సో అదేవిధంగా డేటా ఆధారంగా అనర్హుల గుర్తింపు, అంటే వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడు అనర్హుల వివిధ కేటగిరీల్లో అయితే పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటినీ డేటా ఆధారంగా తీసుకొని అటువంటి పెన్షన్లను బోగస్ కార్డుల కింద పెట్టేసి వాటిని తొలగించేస్తామని చెప్తున్నారన్నమాట. ఇక్కడ జనవరిలో కొత్త పెన్షన్లు అంటున్నారు కాబట్టి దానికంటే ముందు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావాలి. సో మనకు ఎటు చూసుకున్నా కానీ నవంబర్ నెలాఖరు నుంచి అయితే, అంటే 4వ వారం నుంచి అయితే కొత్త పింఛన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ కానున్నట్లు సమాచారం. సచివాలయ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇంతవరకు వెబ్సైట్ అనేది రెడీ అయితే కాలేదండి అప్లికేషన్స్ తీసుకునేందుకు, అప్లికేషన్ రాగానే అందరికీ కూడా ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారన్నమాట సచివాలయ అధికారులు. సో మనం అప్లై చేసుకోవాలనుకుంటే సచివాలయం నుంచి అప్లై అయితే చేసుకోవాలి. మనకు మరో క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద మనకు అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే మనకు అప్లికేషన్ కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్తో పాటు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలి. అవి ఏంటంటే ముఖ్యంగా ఆధార్ కార్డు, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, సో రీసెంట్గా మీ యొక్క కరెంట్ బిల్స్, అదేవిధంగా పెన్షన్ రకాన్ని బట్టి డాక్యుమెంట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రతి వీడియోలో పెన్షన్కి సంబంధించి వచ్చినప్పుడు నేను మీకు చెప్తూనే ఉంటాను. మీకు అందరికీ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూనే ఉంటామండి మన ఛానల్ ద్వారా. సో ఈ విధంగా కొత్త పెన్షన్కి సంబంధించిన అప్డేట్ ఒకవైపు ఉండగా మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి. 3 నెలల మొత్తం ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీరు 2 నెలలుగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల మొత్తం ఇస్తారని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఈ నవంబర్ పెన్షన్ తీసుకోవలేదు అనుకోండి, డిసెంబర్లో పెన్షన్ తీసుకోలేదు అనుకోండి, సో జనవరిలో ఒకేసారి కలిపి 3 నెలల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏ లెక్కన చూసుకున్నా కానీ 12,000 రూపాయలు మీ రావడం జరుగుతుంది అన్నమాట పెన్షన్ రూపంలో. ఓకేనా? సో ఈ విధంగా ప్రభుత్వం నుంచి చాలా లేటెస్ట్ అప్డేట్స్ పెన్షన్లకు సంబంధించి అయితే రావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ వివిధ న్యూస్ పేపర్లలో, సో అదేవిధంగా వివిధ రకాల వెబ్సైట్స్ నుంచి తీసుకొని మీ ముందుకైతే ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. అన్నీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్లే. సో న్యూస్ పేపర్లు వచ్చిందంటే ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవచ్చు మనము. సో కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తుంటాం ప్రతిరోజు కూడా. మా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది
అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి. టెలిగ్రామ్ యాప్ ఉంటే చాలు మీకు, మా గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట సో లింక్ ద్వారా. సో జాయిన్ అయితే మీరు ప్రతిరోజు కూడా చెక్ చేసుకోండి మా వెబ్సైట్, అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా పథకాలకి సంబంధించిన అప్డేట్స్ అనేటివి వస్తూనే ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు ప్రభుత్వం నుంచి వివిధ రకాల అప్డేట్స్ పెన్షన్లకు సంబంధించి వస్తుంటాయి. ఖచ్చితంగా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఈ నెలలోనే పెన్షన్ల యొక్క తొలగింపు అనేది జరుగుతుందని చెప్పి మనకు పక్కాగా అయితే చెప్తున్నారు. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేస్తున్నారన్నమాట. ఆల్రెడీ కావాల్సిన యొక్క డాక్యుమెంట్స్ అనేటివి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పేశానండి. ఈ డాక్యుమెంట్స్ అనగా ముఖ్యంగా మీరు ఇప్పుడే అప్లై చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, వీటిని రెడీగా అయితే పెట్టుకోండి. సో మీకు తప్పకుండా పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే వీలైనంత త్వరగా నేను మీ ముందుకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలానే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 6 నెలల వరకు పనిచేస్తుంది అన్నమాట. మీకు వివిధ రకాలుగా కూడా ఉపయోగపడుతుంది, ఏమీ మీరు వృధా అయిపోయిందని అనుకోవద్దు. ఓకేనా? ఇకపోతే 50 సంవత్సరాల పెన్షన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ అనేది మీ కుటుంబంలో ఆల్రెడీ పెన్షన్ లేకుండా ఉంటేనే వస్తుందండి. అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇది రావడం జరుగుతుంది అన్నమాట, 50 సంవత్సరాల పెన్షన్. సో ఎవరైతే కుటుంబంలో ఎవరికి పెన్షన్ లేకుండా 50 సంవత్సరాలు పూర్తయి ఉంటారో వారికి మాత్రమే ఒక రేషన్ కార్డు మీద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇవండి ప్రస్తుతానికి పెన్షన్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయాలి, లైక్ చేస్తే అందరికీ కూడా యూట్యూబ్ ద్వారా రికమెండ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.